యామాయ కామేశ్వరా, నీకోసం ఎదురు చూస్తున్నా. రావయ్యారా, నీ లిస్టే చదువుతున్నాను. చాలా పెద్ద లిస్టే. ఆ లిస్ట్ లో ఫస్ట్ పీసు మిఠాయి. ఇదిగో, ఒరే వామన, కాస్త నోరు మూసుకుంటావు. నువ్వు చాలా సామాన్లు కొనవలసి ఉంది. అన్నిటికంటే ముందు పీసు మిఠాయా? ఇంకా చాలానా? చక్కెర 1 కిలో, పామాయిల్ 1 టిన్ను, చింతపండు 2 కిలోలు, పెసరపప్పు 1/2 కిలో. విన్నారా, ఇది ఇంటికి అవసరమైన లిస్ట్. చూడు, చూడ్డానికి ఏముంది, ఇవ్వండి. కామేశ్వర, ఇక మీద లిస్ట్ అంతా నువ్వు చూసుకోవడం బెటర్. 10 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కొత్తగా ఏమిటి? ఏమిటి ఇంత పొడుగ్గా ఉంది? పసుపు పొడి 4 కిలోలు, బాదం పప్పు 2 కిలో, హెయిర్ ఫ్రీ 1/2 డజన్, చక్కెర 1/2 కిలో ప్లస్ 2 కిలోలు, ఉప్పు 2 కిలో ప్లస్ 2 కిలోలు. ఏమిటిదంతా ప్లస్ 2 లా ఉంది. సరేనయ్యా, పూర్వంలాగా 1 కిలోతోనూ కిలోతోనూ రోజులు గడవగా. మునుపంటే మీ ఫాదర్ నువ్వు ఇద్దరే, ఇప్పుడు కుటుంబం ప్లస్ 2 అయింది కదా. ఏ కుటుంబం? మీ అత్తగారు వచ్చారయ్యా, మీ అకౌంట్ లో అన్ని కొనుక్కెళ్ళారు. ఒరే కామేశ్వర, ఏమిటా? నాకేం తెలుసు, అత్తెవరయ్యా? అత్తగారు బామ్మ. ఇదేమిటి అత్తగారు, అమ్మ, మామగారు, తాతను బామ్. ఒరే అర్థమైందా నీకు? త్రిపుర సుందరి బామ్మ, దొంగ బామ్మ. ఆవిడ వచ్చి నా అకౌంట్ లో అడిగితే ఇవ్వడమేనా? తెలుసుకోవద్దా? ఇదేమిటి గాంధీ లెక్క? ఏమిటా ఇలా గుంచుకుంటావు? ఇదంతా వాళ్ళ మనవరాలు చేపట్టుకోవడానికి ముందే ఆలోచించుకుని ఉండవలసింది. హద్దు మీరినట్టున్నావు. హద్దేమీ మీరలేదు. నేను చెయ్యి పట్టుకున్నానని ఎవరు చెప్పారు? ఆ బామే చెప్పింది. అందుతోడు చెప్పుకు తిరుగుతుంది దొంగముండా. దీన్ని వదిలేదు, అటు ఇటు తేల్చేస్తాను. నువ్వు స్కూటర్ తీసుకెళ్ళి నానం జాగ్రత్త ఎక్కించుకుని త్రిపుర సుందర ఇంటికి రా. ఒరే కాముడు, పీచు మిఠాయి. ఓరా గర్భిణీ స్త్రీ లాగా ఎప్పుడు చూసినా పీచు మిఠాయి. పో, త్రిపుర సుందర ఇంటికి వచ్చేసాయి. ఆ రోజు అందరి ముందు దెబ్బలు తినిపించింది కాకుండా ఇప్పుడు ఉప్పు 2 కిలోలు బామ్మడ బామ్మ గుండు పగల కొడతా. నేను కూడా రౌడీని. ఎవరండి ఇంట్లో? ఎవరన్నా ఉన్నారా లేక లేరా? ఎవరది? అయ్యో మీరా, ఇదిగో వస్తున్నా. నువ్వు రానక్కర్లా, నేను నీకోసం రాలేదు. సరేనా, మీ బామ్మని పిలు. వచ్చేస్తున్నా. నువ్వు రానక్కర్లా, నేను నీకోసం రాలేదు. మీ బామ్మని పిలు. త్రిపుర సుందరి, ఏ తిప్పు, నేను నీకో. రండి రండి రండి. ఇదిగో ఇదిగో, ఏమిటి సంచిబండి కడుతున్నావు? ఇదిగో, నేను నీకోసం రాలేదు. బామ్మని పిలు. బామ్మ ఇప్పుడే పచారి కొట్టుకెళ్ళిందా? అవును, ఎట్లా కనిపెట్టారు? నాకు సర్వం తెలుసు, తెలుసా? రండి. నేను రాను, నా బ్యాగ్ ఇవ్వు. వెళ్ళండి, పర్వాలేదు, రండి. ఇప్పుడే కాఫీ పడుకున్నాం, కాఫీ చేసిమంటారా? ఫ్రెష్ కాఫీ పొడి 4 కిలోలేనా? అవును, తెలుసు, లిస్ట్ లో ఉంది. ఇదిగో అంగవస్త్రంలో జరిగేలా చివరి ఉంది, చూసావా? ఉంది. ఏమిటా నవ్వు? సిగ్గడి లేదు నీకు? మా ఇంటి అకౌంట్ లో మీ ఇంటికి సామాన్ కొంటారా? తప్పే. కానీ బామ్మ ఏం చెప్పిందో తెలుసా? పెళ్ళయ్యాక ఎట్లాగో ఉప్పు పప్పు అన్ని మీరేగా తీసుకురాబోయేది, అవి ఇప్పుడే తీసుకొస్తే ఏమిటి తప్పు అంది. ఎవరికి పెళ్ళి? నాకా? నీకా? నీకు నాకునా? ఎవరా అన్నది? బామ్మ. బామ్మంతగలయ్యా, బామ్మ చెబితే నమ్మేడివే? ఆలోచించక్కర్లా, గజ్జల గుర్రలా ఎదిగావు. ఆ స్తంభంలో సగం ఉన్నావు, నీ బుర్రలో ఏమైనా ఉందా? ఇలా చూడు, నువ్వు అందంగా ఉన్నావు, కాదన్ను. అందుకని చేయి పట్టుకుంటే పెళ్ళేనా? వంట చేసేప్పుడు ఎప్పుడు గోకుంటూ ఓ పొట్టి వధవ నాతో ఉంటాడు తెలుసా? వాడి చెయ్యి డైలీ నేను పట్టుకుంటాను, అందుకని వాడి పెళ్లి చేసుకోగలనా? ఈశ్వరా, పిలిచావా? మిమ్మల్ని కాదు, ఏడుకుండలవాడా. చూడండి, మీకు నాకు పెళ్ళని బామ్మ చెప్పింది, అదంతా అబద్ధమేనా? కాదా మరి, పచ్చి అబద్ధం. అబద్ధమా? ఏమిటి? గొప్ప పొనిగింది. చూడండి, నాతో మరి ఇంకేం మాట్లాడకండి, వెళ్ళిపోండి. నీతో నాకేమిటి మాటలు, వెళ్ళిపోతున్నాలే. నా ఎదురుకుండా నిలబడకండి, వెళ్ళిపోండి. వెళ్తాను. ఇప్పుడు ఏవి కానీ దానికి ఎందుకు ఏడుస్తున్నట్టు? ఎందుకు ఏడుస్తున్నాను? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? విషం తాగి చస్తాను. ఓహో, ఈ బెదిరింపులు ఏం మన దగ్గర జలవా? బెదిరింపే కాదు, విషం. ఇంక నువ్వు చస్తావా? విషం. ఏ ఇదిగో ఇదిగో తిప్పు, విషం చేదు, తాగడానికి బాగోదు, ఆత్మహత్య మహాబాతకం, వద్దు. ఇదిగో చూడండి, మీ కిరాణా కొట్టే అకౌంట్ లో నా కెలికల ముందు కొనివ్వండి. ఒకటి మాత్రం తెలుసుకోండి, మగవాడి చెడితే ఎవరు లేక చేరు, కానీ ఆడపిల్ల చెడితే ఊరంతా చెప్పుకుంటారు. చెయ్యి పట్టుకున్నట్టే మన పెళ్ళైనట్టు, కంపెడి పిల్లలు కన్నట్టు, అన్ని ఒకటి కల్లేనా? ఇలా చూడు, ఇలా చూడు, నువ్వు కలవ చూడడానికి నేను ఎలా బాధ్యుడు చెప్పు? నన్ను అడగకుండా నువ్వు ఎలా బిడ్డలు కలిసావు? ఈశ్వర, ఏడు కొడుల వాడా. ఆగు ఆగు, ఎలుకల ముందు విషం, వద్దు. ఏం లేదు, ఎందుకు ఏడుస్తున్నట్టు ఇప్పుడు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నట్టు? నాకంటే ఎవరున్నారు? బామ్మొక్కుతుంది, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నాకు పెళ్లి గిళ్ళి చేయాలంటే ఎవరు జరిపించేది? నాకే అమ్మంటే ఈ విధంగా జరుగుండేదా? అయ్యో, ఏడవకూడదు. ఆడపిల్ల ఏడిస్తే నేను తట్టుకోలేను. మా ఇంట్లో నాకు అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరూ లేరు, ఆడవాళ్లే లేరు.
నాకు తెలిసిన వాళ్ళంతా నా అన్న వంటిళ్ళు పొగ పొట్టి వెదవా, ఇప్పుడు పచారీ కొట్టు అంతే. నేను ఏ ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడలేదు, నీ మీద ఒట్టేసి చెబుతున్నా. ఇప్పుడు మీ బామ్మ చేసిన వెదవ పని వల్ల వీధిలో నా పేరు పెట్టి ఎవరూ పిలవడం లేదు, అందరూ నీ పేరుతోనే త్రిపుడు సుందరి అని పిలుస్తున్నారు. అందులో ఒక పోకిరి వెదవ మొన్న నేను స్కూటర్లో వెళ్తూ ఉంటే తిప్పు తిప్పు అన్నాడు. నేను స్కూటర్ తిప్పమన్నాడు అనుకుని తిప్పి ఆటో రిక్షాను గుద్దేశా. ఇలా చూడు చూడు, పోతే పోనీ. నాకు కూడా మా బామ్మతో ఎంత కష్టమో తెలుసండి, దొంగతనానికి ఇంగితం లేదు. ఆ రోజుట్లోకి పెళ్లి వారింట్లోకి పెద్ద పడుకున్నాడా, ఆయన పళ్ళ సెట్టు దొంగలిచ్చేసింది. అలవాటు ప్రకారం నేను తిరిగి ఇచ్చేద్దాం అని వెళ్ళాను, పక్కనే పెట్టానా, పెద్దయినా పక్క కొత్తికెళ్ళాడు, పళ్ళు గుచ్చుకున్నాయి. ఆయన అయ్యో సారీ, చూసావా నీ కష్టం గురించి నువ్వు చెప్పావు, నేను నవ్వేశాను. నాకు ఆ రోజు ఎంతో ఏడుపచ్చేసింది, కానీ ఇప్పుడు ఎప్పుడు నవ్వొస్తుంది. ఏమిటిది ఏమిటి, కౌగిలించుకున్నావు? కౌగిలించుకున్నావా? మాటలో పడి తెలియలే, నేను వస్తాను. అయ్యో అదేమిటి, వాకిలు అనుకుని బీరువా తెలుపు తెరిచా? బాబు కూడా ఇలాగే బీరువా తెరిచి సర్రంజాలి. నేనే ముగ్గులన్నీ వేశానండి, ఎంత చక్కగా నేనే వేశాను చూడలా. చాలా బాగున్నాయి వాకిట్లు, వాటి మీద నేను స్కూటర్ నడిపాను. సారీ, పర్వాలేదు. నేను ఇక్కడ కుక్కుని పాలకులు పేరు చేర్చుతాను తెలుసుగా. తెలీదే, ఇక్కడ తాంబూలం పెట్టి వెతుక్కుంటూ ముసలాయన ఉంచున్నారే, ఆయన పెద్ద అబ్బాయిని, కామేశ్వరాన్ని. త్రిపుర సుందరి కామేశ్వరం. నా పేరు త్రిపుర సుందరి. ఓహో, చక్కని పేరు. పాలకొల్లు అనుకుంటాను. అవును, ఎట్లా కనిపెట్టేశారు? ఓహో, మన భాష మనకు తెలీదా, నాది పాలకొల్లే. పాలకొల్లా? కాదు, పాలకొల్లు అంటే పాలకొల్లు కాదు, దగ్గరలో జీళ్ల కుక్క గ్రహం. రామవు కుక్కు, మీరు కుక్కు. పోయింది కుగ్రామం. నాన్న ఇలా రండి, పాలకొల్లు పేరు శాస్త్రి గారు. వస్తున్నా కామేశ్వర శాస్త్రి, నీకోసం వెతుకుతున్నా. నువ్వు ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటావు, తాంబూలం పెట్టి కనపడలేదన్నావుగా. అదే కానీ ముందు చెప్పాను, ఇదిగో ముందు తాళాలు పట్టుకో, వేణుగాన్ని కేసర పౌడర్ తమ్మని రూమ్ లాక్ చేయకుండా వచ్చేసాను, నువ్వు వెళ్ళి తాళం వేసిరా. తాంబూలం బట్టి నేను వెతుకుంటాలే, నువ్వు వెళ్ళు. అది కాదు, నువ్వు నువ్వు నన్నన్నావుగా, భగవంతుడు నీకు శాస్తి చేశాడు. ఏడు అల్లరి చూడు చీచి. త్రిపుర సుందరివి కాదు నువ్వు, దొంగ సుందరివి. వెళ్లకు, ఆగు. నేనే వెళ్ళను. ఇది మా నాన్నదే కదా. నా మాట కాస్త వినండి. ఎందుకు వినాలి, నాకు అప్పుడే సందేహం, అందుకేనా నా దగ్గర వగలబోయావు? అంత మాట నీకండి, నేను దాన్ని తిరిగి పెట్టాలి. తిరిగి పెట్టినా తిరగకుండా పెట్టినా దొంగతనం దొంగతనమేగా. అంత అభండ వేయకండి, నేను పరుగులు దాన్ని ఆత్మహత్య చేసుకుంటా. నేను హత్య చేయగలను. చూడండి, నేను నిజంగా దొంగలించలేదు, మా బామ్మగారుంది కదా. ఈ బామ్మ కథలు తాతయ్య కథలు నా దగ్గర గౌపాలా? అంత మాట అడగండి, మా బామ్మ అవన్నీ తిరిగి నేను పెట్టేస్తాను. ఈ హరికథలని నా దగ్గర ఊరే అయ్యో, అందరూ ఇలా రండి, నా మనోరాలు చేపట్టుకున్నాడు. ఎందుకు చేపట్టుకున్నాను అసలు, ఆ సంగతి అడగండి. చిన్నోరు మూసుకోరా, మగపల్లి వారు ఆడపల్లి వారు అందరూ రండి. ఏమైంది బామ్మ? పోరా అనుకున్నా బాబోయ్, రండి. మీ నాన్న పిలు, న్యాయం అడుగుతాను. ఏమైంది? ఉండవయ్యా, విన్నారా, నా మనవరాలు ముగ్గులు వేస్తుంటేను
సిగ్గు లేకుండా వచ్చి చేయి పట్టుకున్నాడు. ఆ ఇదిగో అలా నేను చేయి పట్టుకోలేదు. మరి ఇంక పట్టుకున్నావురా చెప్పరా. ఆగండి ఏమైంది? నా మనవరాలు చేయి పట్టుకున్నాడు. వాడు ఎప్పుడు అలాంటి తప్పు చేయడు. వాడిని అడిగి చూడవయ్యా, నా కళ్ళారు చూశాను. శుద్ధ అబద్ధం అంటేనా? మూసుకోరా, చేయి పట్టుకున్నావా? నీ తాంబూలం పెట్టి కనపడలేదు. అదంతా నాకు అనవసరం. చేయి పట్టుకున్నావా? నేను చెప్పేది కాస్త విను. అడిగిందా నీ మాత్రం సమాధానం చెప్పు. చేయి పట్టుకున్నావా? అవును పట్టుకున్నానండి.